సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి నుంచి 54,953 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ ఒక వీడియో చేశాను, 54,953 పోస్టులకు భారీ నోటిఫికేషన్ అనేది రాబోతుందని. అది ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు అఫీషియల్ నోటిఫికేషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీనికి ఆన్లైన్లో అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మీకు పూర్తిగా వివరిస్తాను. దానికంటే ముందు ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసిన తర్వాత విషయంలోకి వెళ్తే, ఇక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ చూసినట్లయితే మనం 21/7/2018, అంటే ఈ రోజు నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. దీనికి ఎండింగ్ డేట్ మనం చూసినట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ క్లోజింగ్ డేట్ 28/2018. ఈ డేట్ తోటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఎండ్ అవుతుంది. దీనికి అఫీషియల్ వెబ్సైట్ www.ssc.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక ఈ పోస్టులకు సంబంధించిన వివరాలు మనం చూసినట్లయితే టోటల్ పోస్టులు మీరు ఇక్కడ చూడొచ్చు, 54,953 టోటల్ పోస్టులు. ఇందులో అత్యధికంగా మనకి సిఆర్పిఎఫ్ క్యాడర్లో ఈ నోటిఫికేషన్ ఎక్కువ పోస్టులు అనేది కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఒక్క సిఆర్పిఎఫ్కే 21,566 పోస్టులు అనేది కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. దాని తర్వాత బిఎస్ఎఫ్కి 16,984 పోస్టులు అనేది కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి ఎస్సీ ఎస్టీ ఓబీసీ అన్రిజర్వ్డ్ కేటగిరీల వారిగా ఇక్కడ డివైడ్ చేసి మనకి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మిగతా డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఏజ్ వయసు విషయానికి వస్తే 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వయసు మధ్యలో వాళ్ళు అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా 1/8/2018 మీ వయసు అనేది లెక్కించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్ మనం చూసినట్లయితే కనుక ఎస్సీ ఎస్టీలకి 5 సంవత్సరాలు అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వబడుతుంది. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3 సంవత్సరాలు మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వబడుతుంది. ఎక్స్ సర్వీస్ మెన్లకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వబడుతుంది. ఇంకా చిల్డ్రన్ అండ్ డిపెండెంట్ కిడ్ ద ఇంకా విడోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనకి ఇందులో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా దీనికి సంబంధించిన శాలరీ మనం చూసినట్లయితే 21,700 నుంచి 69,100 రూపాయల వరకు శాలరీ అనేది ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, 21,700 అనేది బేసిక్ శాలరీ. దీనికి అలవెన్సెస్ అనేవి ఉంటాయి. పోలీసులో మెయిన్ అలవెన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. 40,000+ వరకు మీకు టోటల్ శాలరీ అనేది స్టార్టింగ్ రాబోతుంది. అదేవిధంగా 7th CPC పే కమిషన్ కనుక యాక్సెస్ అయిందంటే కనుక మీరు జాయిన్ అయ్యి ఈ జాబ్స్ కనుక కొట్టి జాయిన్ అయితే కనుక హై లెవెల్లో మీకు శాలరీ అనేది రాబోతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక ఎగ్జామ్ సెంటర్స్ కూడా మీకు దగ్గరలోనే, అంటే మన తెలుగు రాష్ట్రాల్లో దగ్గరలోనే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇవ్వబడతాయి. దగ్గరలో ఉన్న సెంటర్లో మనకి ఈ సెంటర్ అనేది ఇవ్వబడుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మిగతా డీటెయిల్స్ మనం చూసినట్లయితే దీనికి క్వాలిఫికేషన్, మెయిన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10th క్లాస్ 10వ తరగతి అనేది పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. 10వ తరగతి కనుక పాస్ అయి ఉంటే ఈ జాబ్స్కి అన్నింటికి ఎలిజిబుల్. అది కాకుండా ఫిజికల్ ఎఫిషియన్సీ అనేది కలిగి ఉండాలి, అంటే నిర్దేశించిన హైట్ అనేది మనం ఉండాల్సి ఉంటుంది. ఆ హైట్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, హైట్ జనరల్ అండ్ ఎస్సీ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మేల్ క్యాండిడేట్స్ అయితే కనుక 170 సెంటీమీటర్ల హైట్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఫిమేల్ ఆడవాళ్ళకు కూడా ఈ నోటిఫికేషన్లో పోస్టులు ఉండడం వల్ల వారికి 157 సెంటీమీటర్లు హైట్ అనేది ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదే ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే కనుక షెడ్యూల్డ్ ట్రైబ్ ఎవరైతే ఉన్నారో 162.5 అనేది వాళ్ళు ఉంటే సరిపోతుంది. ఫిమేల్ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 150 సెంటీమీటర్స్ అనేది ఉంటే సరిపోతుందని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా దీనికి సంబంధించి 2 రకాలైన టెస్ట్లు అనేవి ఉంటాయి. ఒకటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట. కంప్యూటర్లో మనకు ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ ఉండేది ఇది వరకు, ఇప్పుడు కంప్యూటర్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి మనకి ఇక్కడ ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ హైట్ క్వాలిఫికేషన్ ఎవరైతే ఉన్నారో వారికి చెస్ట్ అనేది 80 సెంటీమీటర్లు చెస్ట్ అనేది ఉండాలి. అదేవిధంగా గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు అనేది ఎక్స్పెండ్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది జనరల్ ఎస్సీ ఓబీసీ క్యాండిడేట్స్కి 80 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు ఎక్స్పెన్షన్. అదేవిధంగా ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 76 సెంటీమీటర్లు చెస్ట్ అనేది ఉంటే సరిపోతుంది. వాళ్ళు గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు అనేది పెరగాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా
మీకు సంబంధించిన ఐ టెస్ట్లు, మెడికల్ ఎఫిషియన్సీ అనేది మీకు జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత ఈ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్స్కి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫీజు 100 రూపాయలు, 100 రూపీస్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో మీరే డైరెక్ట్గా పే చేసేయచ్చు. ఎలాంటి కార్డు ద్వారా అయినా పే చేయొచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే దాని ద్వారా అయినా పే చేయొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక సిలబస్ విషయం మనం చూసినట్లయితే కనుక దీనికి 10th క్లాస్ లోబడే మీకు సిలబస్ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ సిలబస్ వచ్చి 10th క్లాస్లో వచ్చిన మ్యాథమెటిక్స్ లేదా ఇప్పటి వరకు మీరు ఏదైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఆ ప్రిపేర్ అయ్యి సిలబసే దీనికి కూడా ఉంటుందన్నమాట. అంటే రీజనింగ్, అర్థమెటిక్ ఇక్కడ మీరు చూడొచ్చు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 మార్క్స్కి ఇచ్చారు. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 మార్క్స్కి ఇచ్చారు. ఇక ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 మార్క్స్, ఇంగ్లీషు లేదా హిందీ అది కూడా మనకు 25 మార్క్స్కి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంగ్లీషు లేదా హిందీ అంటే అది కూడా ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్. 10th క్లాస్ బేస్ మీద పెట్టి ఎగ్జాము మీకు హై లెవెల్లో మీకు సిలబస్ అనేది ఇవ్వడం జరగదు. దీని ప్రకారం అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మనం చూసినట్లయితే కనుక మీరు మేల్ క్యాండిడేట్స్ 24 నిమిషాల్లో 5 కిలోమీటర్ల రన్నింగ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రన్నింగ్ అనేది మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే పెద్ద విషయం ఏం కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇదివరకు సిఆర్పిఎఫ్కి అప్లై చేశాను, రన్నింగ్ కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది. అక్కడ మీరు 5 km అనేది 24 నిమిషాల్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదే ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే కనుక 1.6 కిలోమీటర్స్ 8.5 నిమిషాల్లో ఆడవాళ్ళు పూర్తి చేయాల్సి ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఇక మిగతా ఈ ఈవెంట్స్ పూర్తయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు మిగతా ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం మీకు రిటర్న్ టెస్ట్ ఈ రన్నింగ్ తర్వాత మ్యాక్సిమం క్వాలిఫై అయిపోయినట్టే లెక్క ఫ్రెండ్స్. అదేవిధంగా అడ్మిట్ కార్డ్స్ కనుక మీరు అప్లై చేసిన తర్వాత అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే www.crpf.gov.in అనే వెబ్సైట్లో మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎస్ఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఏ డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా www.ssc.gov.in అనే వెబ్సైట్లో మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఫర్దర్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే కనుక మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఎగ్జామ్ సెంటర్ అనేది మీకు లోకల్లో ఏదైతే ఉంటుందో అక్కడ ఇవ్వడం జరుగుతుందని చెప్పాను. అదేవిధంగా ఇక్కడ మెన్షన్ చేశారు మనకి క్లియర్గా సౌత్ రీజియన్లో మనం ఎగ్జామ్ సెంటర్స్ చూసినట్లయితే మనకి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి అండ్ విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, కోయంబత్తూర్, మధురై, తిరుచిరాపల్లి, ఇంకా తిరునెల్వేలి, పాండిచ్చేరి, హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ ఈ సెంటర్స్లో మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ప్రకారంగా మనకి ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత మీకు హైదరాబాద్లో మీకు 5 km రన్నింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మెయిన్ హెడ్ ఆఫీస్ అక్కడ ఉంది కాబట్టి మీకు అక్కడ ఈ రన్నింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి బ్రీఫ్గా చూసినట్లయితే మొత్తం పోస్టులు 54,953 పోస్టులు, క్వాలిఫికేషన్ 10వ తరగతి, ఏజ్ 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వయసు అనేది కలిగి ఉండాలి. అది 1/8/2018 నాటికి మీరు లెక్కించుకోవాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి ఏజ్ విషయంలో 5 సంవత్సరాలు 3 సంవత్సరాల చొప్పున రిలాక్సేషన్ అనేది ఉంటుంది. శాలరీ 21,700 నుంచి 69,100 రూపాయల వరకు ఉంటుంది. ఇక సిలబస్ ఆల్రెడీ ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ చూసినట్లయితే 21/7/2018 నుంచి 28/2018 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ సెంటర్స్ నేను ఆల్రెడీ సౌత్ రీజియన్లో చెప్పాను, ఎగ్జామ్ సెంటర్స్ మీకు దగ్గరలోనే వస్తాయి. ఇక వెబ్సైట్ www.ssc.gov.in అనే వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డులు మాత్రం www.crpf.gov.in అనే వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టే సమయంలో మీకు 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది తీసుకోవడం జరుగుతుంది. అది కూడా మీరు ఆన్లైన్లోనే పే చేయాలి ఫ్రెండ్స్. ఇవి డీటెయిల్గా ఈ వీడియోకి సంబంధించిన బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్స్ ఫ్రెండ్స్. దీనికి సంబంధించి పోస్టులు ఇచ్చుకునేటప్పుడు మీరు ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ పోస్టులు దేనికి ఉంటే అది ఫస్ట్ ఇచ్చుకుని తర్వాత మీ సెలక్షన్ వారీగా ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అందే నేను ఆశిస్తున్నాను.
మీరు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ వీడియో కింద మీరు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్, జై హింద్.